చంద్రబాబు నాయుడుగా డెఫినెట్గా అమరావతి అమరావతి సృష్టికర్త, నో డౌట్, అందులో అన్డౌట్బుల్. అది దానికి ఆయన్ని కృంగదీయాలంటే అమరావతిని దెబ్బహెత్తే ఆయన సంకృంగిపోతాడు అని లెక్క. అంటే ఆయన గట్టి రాయలాగా ఉంటాడు, అది వేరే విషయం అనుకోండి. వీళ్ళు ఉద్దేశం చూసి వాళ్ళు కూడా అంత అయిపోయిందిరా బాబు, ఇంకా వీళ్ళు చంద్రబాబు పని అయిపోయిందని అనిపించాలి. వీళ్ళందరూ వస్తారు, బయటకు వస్తారు. ఎన్నికల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి. వాళ్ళు ఎన్నికలు ఎలా జరిపించారో, తిరుపతి ఉప ఎన్నికలు ఎలా జరిగినాయో, కుప్పం ఎలా జరిగినాయో అన్నీ తెలుసు అందరికీ. తెలిసి కూడా అప్రజాస్వామికంగా చట్టానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని ఉల్లంఘించి లైట్లు ఆర్పేసి కౌంటింగ్ చేసి గెలుపును కూడా ప్రకటించకుండా రీకౌంటింగ్లు చేసి ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్ని దుర్మార్గాలు చేసి ఎన్నికలు జరిపించి ఆ గెలుపుని గెలుపుగా ప్రకటించుకుంటారు వాళ్ళు. అది నిజంగా గెలిపే తెలుగుదేశం పని అయిపోయిందని చెప్పి, ప్రత్యర్థులు పని అయిపోయిందని చెప్పేసి ఈ పెద్ద మనుషులు వస్తాం. మేము చెప్పిన ఈ లైన్లో వాళ్ళు ఒకళ్ళు వచ్చి మాట్లాడతారు. అంటే మన వినేవాళ్ళకి సిగ్గుసారం లేదా, లేకపోతే చెప్పేవాళ్ళు సిగ్గుసారం లేదా, వింటున్నాం కదా అని వాళ్ళు చెప్తున్నారు. ఇదొకటి. ఈ రైతులు ఇవన్నీ చూస్తా ఎలాగరా బాబు ఈయన ఎదుర్కోవడం, అసలు ఏం జరుగుతుంది మనకి? 2.5 సంవత్సరాలు ఇప్పటికి అయ్యింది, అసలు సంవత్సరాల నుంచి వాళ్ళకి ఎంస పెట్టేస్తున్నారు కదా. ఇదేంటి, మేమేం తప్పు చేసాం? మన రాష్ట్రం కోసం మన భూములు ఇచ్చాం, ప్రజలందరూ కూడా వాళ్ళు హర్షించారు, మమ్మల్ని త్యాగదనులు అన్నారు, మేము కూడా త్యాగం చేసామని సంతోషపడ్డాం. కొంతమంది ఒక 10-20% మంది ఒప్పుకోకపోయినా కన్విన్స్ చేస్తే వాళ్ళు ఇచ్చేశారు. ఇది ఇంత మంచి పని చేసాం కదా అని గర్వంగా మాకు ఉంది. ఇతను ఎలా మొదలెట్టిన తర్వాత మిగతా ప్రాంతాల నుంచి మద్దతు రావట్లేదు ఏంటి, మా 29 గ్రామాల ప్రజలమే చేస్తున్నామా అని వాళ్ళు కృంగిపోతున్నారు. అంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు వాళ్ళకు కొంత బాధ, మిగతా ప్రాంతాల ప్రజల నుంచి మద్దతు రావట్లేదు అనేటువంటి బాధ అంతకు మించి ఉందండి వాళ్ళకి. ఇక వాళ్ళ వాళ్ళు రగిలిపోతుండగా కనీసం వాళ్ళు నిరసన శాంతియుతంగా సంయమనంతో సహనంతో చేస్తుంటే కూడా వాళ్ళ పని వాళ్ళు చేసుకునేకుండా పోలీసుల ఆటంకాలు పెట్టడం, అడ్డంకులు పెట్టడం, ఆంక్షలు పెట్టడం, ఇళ్లలో అర్ధరాత్రి తనిఖీలు చేయడం, వాళ్ళు ఏదైనా పొంగళ్ళు ఇచ్చుకుంటారని వెళ్తే నీచుల్లాగా అత్యంత క్రూరంగా కాలకేళ్ళగా వ్యవహరించి వాళ్ళ మీద దాడులు చేయటం, రక్కటం, కొనటం. ఒక ఆయన అయితే పొత్తుకొడుకు మీద తెలిసడం ఒక ఆవిడ్ని, అసలు ఎంత నీచమండది, ఎంత క్రూరత్వం అది. ఇలాంటివన్నీ చేసి హింసిస్తే కూడా వాళ్ళు తట్టుకుని ఇక ఇది లాభం లేదురా బాబు. న్యాయస్థానానికి మొక్కుకున్నారు, దేవస్థానానికి మొక్కున్నారు, ఆ మొక్కు చెల్లించుకోవడం న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు బయలుదేరారు. వీళ్ళు 29 గ్రామాల మధ్యన కొత్త 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 ఉడిగిపోతున్నారండి, కురుషంతో రగిలిపోతున్నారు వీళ్ళు. ఒక్కసారి ఆ అగ్నిపర్వతం బద్దలే లావా ప్రవహించడం మొదలుపెట్టింది. ఆ లావా ప్రవహించడం అలాగే గుంటూరు జిల్లా దాటుకుని ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి కనెక్ట్ అయింది ప్రజలకి. అక్కడ వాళ్ళకి వీళ్ళు ఏదైతే రాళ్ల వర్షం పడుతున్నారో అక్కడ పూల వర్షం కురిసింది వాళ్ళ మీద. ప్రజలు పూల దారి ఏర్పాటు చేశారు, ఆ మార్గం అంతా పూలు పరిచేశారండి వాళ్ళకి. అసలు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు ఎవరు, ప్రభుత్వం వీళ్ళ కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఈ పాదయాత్ర ఎవరైతే చేస్తున్నారో, రైతులు, మహిళలు, వృద్ధులు ఎవరైతే చేస్తున్నారో, వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు వాళ్ళు. అసలు వాళ్ళు కష్టం మర్చిపోతారు, కాళ్ళు బదలాసిపోతున్నారు, కాళ్ళు వాసిపోతున్నాయండి, మోకాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు వృద్ధులు, వాళ్ళు 60, 70, 80 ఏళ్ళు వృద్ధులు. వాళ్ళు నడుస్తుంటే, వాళ్ళని చూస్తుంటే అసలు ఏంటి రా సంకల్పం, ఎంత పట్టుదలగా ఉన్నారా బాబు, చేతులు ఎత్తు మొక్క నేను దండం పెట్టానండి వాళ్ళకి. అసలు వాళ్ళని చూస్తుంటే అసలు ఏంట్రా ఇది, వీళ్ళు ఇంత పట్టుదలగా చేస్తున్నారు, నిజంగా సంకల్ప బలం ఇది అనిపించిందండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.